వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరిగారు చెప్తూ మనోడు హార్మోనియం వాయించబడ్డదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి. ఇవన్నీ కాదు, నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట, ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లిళ్ళు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రమా, నీకు పెళ్లి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాగాలేదు, నేను అల్లం. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు, ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లం. వెళ్ళు, తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఇలా వాటేసుకున్నప్పుడు లేదా, ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా, ఇలా పడేసినప్పుడు లేదా, నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చల. ఏంటవి? అదే నైట్ 9 తర్వాత నో టచ్ అంది, ఎలా కుదురుద్ది? పగలంతా ఎంపికతావు ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ తీయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటా, నువ్వు నేర్చుకుంటా. ఇదిగో నేర్చుకోలా. ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. నేర్చుకో నేర్చుకో. నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా. ఓర్రీ, అందుకే నాకు ఈ పెళ్లి గ్యాస్. అమ్మో రామా, నేను చెప్పినట్టు చెయ్యి. అంత మంచి చేయాలి. ఏమి యాక్టింగ్? అమ్మా యాషాలు వేస్తున్నారు, యాషాలు. కండిషన్లు పెట్టారుగా, కండిషన్లు. దెబ్బకి దారిలోకి వచ్చింది. ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఓకే అవుతున్నా. అమ్మా ఇది పక్కదనం బాగానే గుద్దేసింది. పెళ్ళికి ముందే ఇలా ఉందంటే తర్వాత ఎట్టుంటుందో. రామా కొట్టాడా? రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. ఎవరిది? రామ్? ఈ ఐదుగురు అన్నదమ్ములది. అదేంటి? ఈ అన్నదమ్ములు అనాథలు. రామా దొరికిన రోజే అందరి పుట్టినరోజు. ఢిల్లీలో పరపతి పోయింది, స్టేట్లో పరువు పోయింది, పార్టీలో విలువ పోయింది. గుడ్డలూడ తీసి కొట్టాడు. గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తల తీసుకునే స్టేజ్కొచ్చి నీ దగ్గరికి వచ్చాను. ప్రామిస్, నిన్నెలా చేసిన వాణ్ణి, ఈ ప్లేలో పార్టైన వాడి ఫ్యామిలీని
ఉంచాను. ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్, ఏఓబిలో ఉన్నాను. అవును, వాడి పేరేమన్నా? ఎక్స్క్యూజ్ మీ సార్, తెచ్చాను సార్. దించండి సార్. రికవరీ వెపన్స్ ఏమున్నాయి? తప్పించాలి సార్. తీసుకురండి. జరా ముఖడా దిఖా. ఇక్కడ సెంట్రల్ కమిటీ, ఏకే తీసుకురా. ఓకే సార్. జకాల్స్ సుబరాజు 25 meters, రాజేష్ 50 meters, అశోక్ 100 meters. ఫైర్! నేతపై దాడి, పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్ల మృతి, హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి. నీకు సింపతి, నాకు పబ్లిసిటీ. మళ్ళీ చెబుతున్నా, ప్రామిస్, నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా? బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్గా వెళ్తున్నారని తెలిసింది, అందుకే కలుద్దామని పిలిపించాను. వెరీ టఫ్ స్టేట్, బట్ ఐ నో యువర్ ఎ టఫ్ మ్యాన్. మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం. ఫినిష్ ఇట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్ సూన్. షూర్ సార్, ఐల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. All the very best. Thank you, sir. అదేంటండి, మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా, మరి ఈ టైంలో జర్నీ? నేను వెళ్తుంది నార్త్కే, మీరు వచ్చేది అక్కడికే. అంటించడు జానా తల్లి, ఇది లోపల పెట్టు. నాన్నగారు, ముందు మీరు ఆ మందు తగ్గించండి, వయసు పెరుగుతుంది కదా. మెడిసిన్ టైంకి తీసుకోండి. ఓకే, లగేజ్ రెడీ. రామా, ఇలా రా. ఆగండి రా. అనే, నువ్వు నాకు ఫేవర్ చేస్తావా? చెప్పానే, మేము కూడా ఊర్లో ఉండట్లేదురా, దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్. రే, కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి. ఏంటి, దీనికే ప్రామిసా? ఏంటనయా పద. రే, నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీద ఒట్టే. అనయా, ఏంటనయా, చిన్న చిన్న వాటికి ఏంటి? పెట్టేసాను ప్రామిస్. ఓకే, హ్యాపీయా? తమ్ముడిరా, మాట్లాడితే ఈ ప్రామిస్ లో ఒకటి. రండి, టైం అవుతుంది. బాయ్ మా. బాయ్ 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 బాయ్. ఆఫీసర్ ఒక అనాథ, అతని ఫ్యామిలీ ఎక్కడుంది? ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్ లో సార్. ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు. ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్. వాళ్ళు మనకు కావాలి, ఫైండ్ దెమ్. వాళ్ళు వచ్చేసారు. రండి రండి. నమస్తే అండి. జర్నీలో జరిగింది అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదా అమ్మాయి, మంచి ఇంటికే మారారు. లొకాలిటీ కూడా చాలా బాగుంది. మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని అడిగినా 4 పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు. ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం, ఎవడన్నా ఏమనంటే మేమే పీకుతున్నాం. అలాంటిది మగడు పీకితే తప్పేంటి అమ్మాయి, ఏమంటారండి? పప్పీస్ ఆల్వేస్ రైట్. రండి, బ్రేక్ఫాస్ట్ ఎదురు. ఏం తింటావు అమ్మా? మా ఊరు అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు. వాడి ఇంటికెళ్ళి 4 పీకి అప్పుడొచ్చి తింటాను, అంతే కదండి? పప్పీ ఆల్వేస్ రైట్.
ముందు తంతది తర్వాత తింటది. అల్లుడి గారు ఎక్కడా? పైనున్నాడు. అమ్మాయి, రిపోర్ట్లన్నీ కరెక్ట్గా వచ్చాయి, కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా. వెళ్ళు, నేనున్నాను కదా. అక్క, మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క. మనకి పోలీసులు కొత్త, యాదవులు కొత్త, దూరి కుమ్మేద్దాం. అవసరమైతే రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంటాం, పర్వాలేదు కదండి. పప్పి ఎలాగంటే అలాగా, తను కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా. అర్థమైంది. ప్యార్. సరేనమ్మా, అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము. సరేనా, బాయ్. నడండే, నడండి. అంకుల్, ఆవిడేమో నిప్పు, మీరేమో పప్పు, మీ ఇద్దరికి ఎలా కుదిరింది? పదండి, కూర్చుని మాట్లాడుకో. పదండి. ఓ వర్షం కురిసిన రోజు, నేను గొడుగుతో బస్టాప్లో నుంచున్నాను. తను తడుస్తూ అదే బస్టాప్లో ఉంది. పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను. తక్కువ మెరుపు మెరిసింది, అది కెవ్వు నరిచింది. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కుమ్మేసి పెళ్లి చేసేశారు. సార్, పెళ్లి సరే, మరి కాపురం? అది చెప్తాను. పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను. ఏ, నీకనిపిస్తే చాలా, నాకనిపించక్కర్లేదా? నాకనిపించినప్పుడు లేపుతాను, అప్పుడులే. నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది. రా. ఏంటి దిక్కులు చూస్తావు, రా. తడిచిపోయి నాకు ఇవ్వాలి టక్కని అంటుకుంటుందా? మీరు చెప్పండి. మరి అదే, నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే, ఇది పుట్టింది. మరి అన్నిటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి. అది అమెరికా లాంటిది, అన్ని అడుగుద్ది, కానీ చేసేది చేస్తది, మనల్ని ఫాలో అవ్వదు. మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్, పప్పీ ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్. చూడు బాబు, పెళ్ళా అని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది, ఊహను నరకమే నరకం. అందుకే పెద్దలు అంటారు, శత్రువును పొడిచి చంపాలి, ఆడదాన్ని పొగిడి చంపాలని. అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడి అవుద్ది, నా బతుకు పండగ అవుతుంది. బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయా బాబు? నేను అంతే. మరి మగాళ్ళని అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా? ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి, కానీ ట్రైన్ లాక్కూడదు బాబు, అది మనం దుబ్బుకెళ్ళిపోతుంది. మరి పుసుకునేవాడైనా చేయొత్తే? ఛాన్సే లేదు. పప్పి తంతే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాలే, విత్ బూడిద అండ్ కమండలం. అదేంటండి? ఈ పులిని తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు. పప్పి పద్ధతే వేరు, దాని తల్లుడే వేరు. అంకుల్, అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా? ఇంట్లో సమస్యలనే పట్టించుకొని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి. దట్స్ వై ఐ లైక్ హర్. దట్స్ వై పప్పి ఇస్ ఆల్వేస్ రైట్. హలో సార్, మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇంకొన్న ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్, ఇవ్వండి. ఏంటి? Going to Europe, 1 month trip. ఓ, వస్తావా? నో థ్యాంక్స్. అంటే పాస్పోర్ట్ లేదు. I'm gonna miss you so much. I too, sir. Bye-bye. Come, let's go. Bye. Bye. నువ్వు ఎప్పుడు వచ్చావు? చెప్పకుండా మాయమైపోతావు, చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు. యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి? అంత క్లోజా? అంటే ఎదురెదురు ఇంట్లో ఉంటాం కదా, కొంచెం అది ఉద్దుతున్నాయి. మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు, ఉంటే వస్తానన్నట్టు చెప్పా. మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా. మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు. నమస్కారం కి ప్రతి నమస్కారం సంస్కారం పాప. ఆహా, మరి అది ఫ్లైయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. పాపా, నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి విజిల్ వేసినా చెయ్యి ఊపినా అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు. మరి ఇదేంటి? ఇక్కడ ఇదంతా సోషలైజింగ్ అంటారే. రేణికి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలరా. పాపా, నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టే డిస్కషన్ కి సంబంధం లేదు తెలుసా? అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్శాసనం లాగింది కంచిపడి చేయడం గద్వాలు చేయడం ఎవరు డిస్కషన్ పెట్టే. పాపా, నన్ను నమ్మవే, నేను ఉయ్యాలంటుండి
ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేరు దాటగలనా? అక్కడే ఉంటా. ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇంకా ఎక్కడ ఇక్కడ ఇంకా ఆఫీసర్ ఫ్యామిలీ ఎక్కడ? వి ఆల్మోస్ట్ క్రాక్డ్ ఇట్ సర్. ఆల్మోస్ట్ కాదు, ఐ వాంట్ దట్ ఫ్యామిలీ ఇమీడియట్లీ. గో సర్. Come on.